ఓ ఏడుకమ్మా, అయ్యో ఏడుకమ్మా, మా అమ్మ కదా అమ్మని వచ్చేసాను కదా. ఇదేంటి పాలడబ్బా? అంటే నా బిడ్డకి ప్రియ డబ్బా పాలిస్తుందా? ఓ అమ్మ వచ్చేసింది కదా, నేను నీకు పాలిస్తాను ఏడోకు. ఓ నానా ఆకలిస్తుందా? నేను పాలిస్తానుగా. ఏం జరిగింది ప్రియా? అదేం చేస్తుందో తెలుసా? ఏమే, ఏం చేసావు? బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే పాలిచ్చాను. ఈ పాలు నేను లేనని పాలిచ్చావు. రేపు పెద్దదైన తర్వాత ఈ ఆస్తికి వారసురాలైన నా కూతుర్ని నాకు కాకుండా చేసి నీ వైపుకు తిప్పుకొని నీ చెప్పు చేతల్లో పెట్టుకుందామనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే పాలివ్వడం కూడా తప్పేనా? తప్పే. నా బిడ్డ విషయంలో అది కల్పించుకోవడం తప్పే. అయినా అదే వృత్తి, నా కూతురికి పాలివ్వడానికి దానికేం అర్హత ఉంది? అర్హత ఏంటమ్మా అర్హత? తను ఒక తల్లే కాబట్టి అర్థం చేసుకుని పాలిచ్చింది. అదేమైనా దీని కన్న తల్లా? దాన్ని తన కడుపున మోసిందా? నవమాసాలు మోసి కష్టపడి కన్నది నేను. కన్న తల్లిగా నాకు తెలీదా నా బిడ్డకి ఎప్పుడేం చేయాలో? అన్నీ తెలిసిన దానివి, మరి బిడ్డను ఒంటరిగా వదిలేసి ఎక్కడికెళ్ళావే? కన్నతల్లంట కన్నతల్లి, బిడ్డకి పాలిస్తే గ్లామర్ పోతుందని డబ్బా పాలు పట్టించే తల్లివి. గ్లామర్ పోతుందని డబ్బా పాలు పడుతున్నావా? అంత ఇష్టం లేని దానివి బిడ్డనెందుకు కన్నావే? ఒళ్ళు కొవ్వెక్కి కన్నాను. ప్రియా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు? నేను ఇలాగే మాట్లాడతాను, నా మాట తీరు ఇంతే. అది అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి బాబాయ్? ఏం మాట్లాడమంటావురా? బిడ్డే లోకమని బతకాల్సిన తల్లి, ఆస్తే పరమావధి అనే కాడుంది. ఆకలితో ఉన్న తన బిడ్డకు కడుపు నింపినందుకు కృతజ్ఞతలు చెప్పాల్సిన మనిషి తప్పు చేసినట్టు గీతను పట్టుకొని నిందిస్తుంటే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? మీరు చెప్పిన దానికి తలాడించడానికి నేనేం గంగిరెద్దును కాను. మీ బోడి సలహాలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చి నా బిడ్డను ముట్టుకున్నా దానికి చెప్పండి. ఇంకెప్పుడు ముట్టుకోవద్దని చెప్పండి. ఏమే, ఇప్పుడు నీకు సంతోషమేనా? అయినా నీకు ఓ బిడ్డ ఉంది కదా,
దాని బాగోగులు చూసుకోవడం మానేసి ఈ అనవసరమైన పనులు నీకెందుకే? గొప్ప కోసంరా, అందరూ దీన్ని మహాతల్లి అనాలనుకునే గొప్ప కోసం. చెల్లెలి బిడ్డను కూడా తన సొంత బిడ్డలా చూసుకుంటోందని అందరూ దీన్ని పొగడాలి కదా. దీని కారణంగా ఆస్తులు పోయాయి. ఇప్పుడు ఊరే చేతులెత్తి దండం పెట్టే మీ నాన్న ఈ ప్రియతో మాటలు పడాల్సి వచ్చింది. ఈ దరిద్రపు కొట్టు దాని వల్ల ముందు ముందు మనం ఇంకా ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో. దయ్యం మొహం వేసుకుని ఇంకా ఏంటి చూస్తూ నిలబడ్డావు? పో ఇక్కడి నుంచి. అమ్మా బుల్లిగీతమ్మా, అమ్మలేదని నువ్వేం భయపడద్దు. ఇదిగో పక్కనే యాని ముచ్చిన తాత ఏముంటాడో, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటాను, నువ్వు ఆడుకుంటూ ఉండు. ఏంటి అర్థమైందా? ఓకే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నదే, ఒక్కడినయ్యే వంట కలిపితే త్రిల్లేమున్నదే, నాకు త్రిల్లేమున్నదే. ఏం కాలేదు కదమ్మా? అమ్మ వచ్చేసింది కదా. ఏం కాలేదు మామయ్య. ఏడుకమ్మా, పాపకు పక్కనే ఉన్నాను అనుకున్నాను కానీ తను ప్రమాదంలో ఉన్నదన్న విషయం నేను గమనించలేకపోయానమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యో అవి మాటలు మామయ్య, పాపను నేను చూసుకుంటాను, ఫంక్షన్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఏడుకమ్మా. ఓనమ్మా, ఏమైంది? ఏం కాదు నాన్న, ఈ అమ్మ వచ్చిందిగా. ఏడుకు, నీకు విషయం తెలుసా? నీ చెల్లెలకి పాలు ఇవ్వడం తప్పంట, నాకు అర్హత లేదంట. మనం ఇప్పటి వరకు కళ్ళు కూడా ఎవరికి చిన్న అపకారం చేసింది లేదు, కానీ మొట్టమొదటిసారిగా కన్న కూతురికి అమ్మ ద్రోహం చేసింది. బిడ్డకు కష్టం వస్తే అమ్మకొచ్చి చెప్పుకుంటుంది, కానీ ఈ అమ్మ నీకు చెప్పుకుంటోంది, నేను నీకు అన్యాయం చేశాను తెలుసా? ఆ దేవుడు నీ నుదుటిన బంగారం లాంటి రాత రాసి
ముందుగా నిన్ను పుట్టిస్తే ఆ రాతని ఏ చేతులతో మార్చి రాశాను, నిన్ను చెల్లెల్ని చేశాను, పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నిన్ను ఇలా కష్టాల కొలువి దగ్గర పడుకోబెట్టాను. ఈ దుర్మార్గురాల్ని క్షమిస్తావు కదా, క్షమించాలి. ఊర్ధ్వం జిగాత్ భేషజం షన్నో అస్తద్విపదే షం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రప ఆత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాన యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాక్ష పురుష పాదో ఓస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. నా బిడ్డతో పాటు దాని బిడ్డకి నామకరణ, అదృష్ట దేవతకి ఈ అనకాని దానికి ఒకేసారి నామకరణం ఫంక్షన్ పెట్టిన పెద్ద వెరుణనాలే. అమ్మా, మీరు ఈ ఇంటికి పెద్ద కోళ్ళు కాబట్టి ముందుగా మీ బిడ్డకి నామకరణం జరిపించమంటారా? జరిపించండి. ఏంటి పెద్ద కోడలు, పేరుకి అది పెద్ద ఉండొచ్చు కానీ ఆస్తిలోనూ అధికారంలోనూ ఈ ఇంట్లో నేనే పెద్ద. పైగా ఈ తరంలో పుట్టిన మొదటి బిడ్డ నా కూతురు. అంచేత అదే పెద్దది. దీనాస్తి ముందు మిగిలిన వాళ్ళందరూ లేనివాళ్లే, దీనదృష్టం ముందు అంతా చిన్నవాళ్లే. ముందుగా బిడ్డని కన్నది నేనే, నీకంటే ముందు తరం కోడల్ని నేనే. అయిపోయిన పంచాయతీలతో నాకు పనిలేదు. మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు నాకండి అంటే వినాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఏంటి బావగారు, మీ కోడలు అలా మాట్లాడుతుంటే పెద్దవారయ్యుండి మీరేం మాట్లాడరా? అయినా ఈ ఊరికి మంచి చెడు చెప్పే పెద్ద మౌనంగా ఉంటే నేనేం మాట్లాడతానమ్మా? అయినా పెద్దవాళ్ళు బుద్ధి చెప్పాలంటే వినేవాళ్ళకి కాస్తైనా బుద్ధి ఉండాలి కదమ్మా. అది వినడుకేం చెప్తాం? అంటే నేను బుద్ధి లేదన్నా? అందరిలా అవమానించడానికి కదా ఇలా మాట్లాడుతున్నారు. ఇలా అందరిలోనూ జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది నువ్వేనే. చాలు శివా, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరం అంటావా? పిల్లల నామకరణం అనుకున్నాం, ముందు ఆ పని చూడండి. అవును శివా, ఎవరికి ముందు పేరు పెడితే ఏంటి? ఇద్దరు నా బిడ్డలే కదా. అంటే ప్రియ బిడ్డ కూడా నాకు బిడ్డలాంటిదే కదా అని. గీత, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. నా కూతురు నీ బిడ్డ ఎలా అవుతుంది? నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నా బిడ్డ కాలి కోరు తాకడానికి కూడా సరిపోవు. అవును, లేని పోని చుట్టరికాలు నా బిడ్డకు అవసరం లేదు. పంతులు గారు, ముందుగా నా బిడ్డకి నామకరణం జరగాలి, జరిపించండి. అలాగే. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమ్మా, ఈ అమ్మాయి పుట్టిన టైము నక్షత్రం ప్రకారం లా అనే అక్షరంతో పేరు పెడితే బాగుంటుంది. లా అక్షరంతో అంటే ఏం పేరు పెట్టాలి? లాస్ ఎలా ఉంటుందండి? పోనీ లావణ్య, లల్లి క్లాసిగా ఉంది కదా. నా కూతురికి మా అమ్మ లోకేశ్వరి పేరు పెడదాం అనుకుంటున్నాను. లోకేశ్వరి. రే శివా, నీ కూతురికి మీ అమ్మ పేరు పెడతావా? అమ్మ పేరు కంటే అందమైన పేరు ఏముంటుంది నాన్న?
ఏంటండి అంత మీ ఇష్టమేనా? నవమాసాలు మోసింది నేను, కష్టపడి కన్నది నేను. ఏమే మా అమ్మ పేరుకి ఏం తక్కువ? చనిపోయిన వాళ్ళ పేరు ఎలా పెడతారు? పోయి పోయి ఆవిడ పేరే దొరికిందా? ప్రియా, నీ బిడ్డకి ముందుగా పేరు పెట్టాలనుకున్నావు సరే, కానీ పోయిన వాళ్ళని అవమానించేలా మాట్లాడడం మంచిది కాదు. ఈ ఇంటికి మనకంటే ముందు తరం కోడళ్ళు వాళ్ళు. దీనికి చెప్పేదేంటోదరా, నా కూతురికి మా అమ్మ పేరే పెడతాను, ఇది ఫిక్స్. మీరు కానివ్వండి పంతులు గారు. అయ్యా, మీరు అనుకున్న పేరుని అమ్మాయి చెవిలో 3 సార్లు చెప్పండి. లోకేశ్వరి, 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 లోకేశ్వరి. అక్కా, అమ్మని ఇదేంటి పేరు పెట్టుకోగానే పలుకుతోంది? కొంపదీసి మా అక్కేనా? అమ్మా, నీ బిడ్డ నక్షత్రం ప్రకారం? నక్షత్రం ప్రకారం కాదు, నా బిడ్డకు ఆల్రెడీ నేనొక పేరు అనుకున్నాను, అదే పెట్టాలి అనుకుంటున్నాను. నువ్వు పేరు అనుకున్నావా? ఏం పేరే? గుండమ్మ. అది మీ నానమ్మ గారి పేరండి. ఆవిడ ఆస్తి దాని పరం చేస్తే పేరు దీనికి పెడతావా? నాకు నా బిడ్డకి ఆస్తులు అవసరం లేదత్తయ్య, ఆప్యాయతలు జ్ఞాపకాలే కావాలి. మామయ్య గారు రేపు నా బిడ్డను ఎత్తుకున్నారనుకోండి, మనవరాలను ఎత్తుకున్నట్టు కాకుండా వాళ్ళ అమ్మగారిని ఎత్తుకున్నట్టుగా ఫీల్ అవుతారు. తనని ఎత్తుకుని ఆడించిన అమ్మని తను ఎత్తుకుని ఆడించే అదృష్టం దక్కినట్టుగా ఫీల్ అవ్వాలి. ఆయనకి అంతకు మించిన అదృష్టాన్ని మనం తిరిగి ఇవ్వగలమా అత్తయ్య? గుండమ్మ, దానికి తగ్గట్టుగానే ఉంది పేరు. మనిషి విలువ పేరును బట్టి ఆకారాన్ని బట్టి రాదమ్మా, వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. ఈ తల్లి చేతిలో పెరుగుతున్న ఈ బిడ్డ వ్యక్తిత్వం ఏంటో త్వరలోనే నీకు తెలుస్తుంది. అయ్యా, అమ్మాయి పేరుని చెవిలో 3 సార్లు చెప్పండి. ఏ గుండమ్మా, 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 గుండమ్మా. అయ్యా, ఇప్పుడు అసలైన ఘట్టం. ఈ పాపలు వెళ్ళి ఏ వస్తువైతే వాళ్ల చేతులతో పట్టుకుంటారో వాళ్లకి వాటి మీద ఆసక్తి ఎక్కువని శాస్త్రం చెబుతోంది. గీతమ్మ కూతురేం ముట్టుకుంటుందో, ప్రియమ్మ కూతురేం ముట్టుకుంటుందో, పెద్ద అయిన తర్వాత వాళ్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తేలిపోతుంది. పిల్లల్ని కింద వదలండమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కార్యక్రమం మొదలవగానే నా బిడ్డ ముందుగా వెళ్ళాలి, ఆ గీత బిడ్డ వెనకపడిపోవాలి. పుట్టడంలో వెనకపడింది, జీవితాంతం అది నా బిడ్డతో పోటీ పడలేక వెనక పడుతూనే ఉండాలి. నా బిడ్డకి గెలుపు, ఆ గీత బిడ్డకి. అందరగారా, గుండం చేతులు ఓడిపోతా వెట్ లోకేశ్వరే, రా. అమ్మా, రామా, ఫాస్ట్, కమ్ ఆన్ ఫాస్ట్ లోకేశ్వరి. ఏ నాన్నమ్మా, ఫాస్ట్.
అవును, ఈ గీత తన చెల్లెల్ని గెలిపించి ఆస్తి మొత్తం పోగొట్టి మన చేతికి చిప్ప మిగిల్చింది. ఇప్పుడు దీని కూతురేం మిగులుస్తుందో.